పెట్టగలమ్మ పేరంటానికి పిలిస్తే భూగిన్నె నిండా బూడిదే ఉన్నదట. వరాలు గురిపించిండు మరి మన ఇంటి దాకా రావాలి కదా. ఈ మాటలు 8 ఏళ్ళ సంది చెప్తూనే ఉన్నాం మాకు తెలియదా అని నిరుద్యోగులు ఓ రోజు మొత్తుకుంటున్నారు. మరి ఎట్టయితేదో కానీ ముందుగా అయితే చూసాం రారి దుమ్ము దుమారం. వామ్మో వామ్మో గుర్తుపెట్టుకోవాల్సిన రోజు, చారిత్రకమైన రోజు, చరిత్రల్నే మర్చిపోలేని రోజు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి రోజు అండి ఈ రోజు? మామూలు రోజు కాదు ఈ రోజు. సారు మొత్తం వరాలు గురిపిస్తే చెరువులు దుంకినట్టు, అలుగులు వారినట్టు పోయమ్మో తెలంగాణ కడుపు నిండిపోయి ఉబ్బి తబ్బిపోయిపోయారు. నిరుద్యోగులారా ఇక పండగ చేసుకోండి, పండుగే పండుగ. నౌకర్లు వచ్చిందాకా చూద్దాం ఇక. వరవ్వా ఏ షాందార్ అనిపించుకున్నావు సార్, ఒక ఖతర్నాక్ అనిపించుకున్నావు నువ్వైతే. ఈ ముచ్చట్ల పట్టున 10 కొట్టాక అసెంబ్లీలో బర్మ బాంబులు కొట్టినంత పనే చేసినావు నువ్వైతే. ఇట్లా అంటావు, ఇట్లా అనౌన్స్ చేస్తావు, అన్ని ఖాళీలు భర్తీ చేస్తావు ఉద్యోగాలే అని చెప్పి ఎవరు కూడా అనుకోలే, ఎవరు కూడా అట్లా నేను ఊహించలేరు. ఇక ముందే చెప్పి పోతీవు కదా, రేపు చూడండి 10 గంటలకు టీవీలు ఆన్ చేసి చూడండి ఏం చెప్తానో ఏం లేదో నా తరీకేందో అని చెప్పేసి ఇక చెప్పిన మాట నిలబెట్టుకున్నట్టు చేసినావు. మొత్తం ఈరోజు 91,147 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష. ఈ 91,142 ఉద్యోగాలకు ఈరోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. టుడే ఇట్సెల్ఫ్ ఈరోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా, ఇందులో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ సారు ఖాళీలు 91,000 మీద లేవంట సారు, 1,91,000 మీద ఉన్నాయి ఖాళీలు అని చెప్పి బిస్వాల్ కమిటీ చెప్పిందట కదా. మరి నువ్వు అట్లా దాన్ని లెక్క చేయకుండా అన్ని సర్వేలు చేసిన నిమిత్తము 91,000 ఉన్నాయి ఖాళీలు, దౌటి మీదనే ఇక వేసేస్తాం, ఇవే ఖాళీలు భర్తీ చేసేస్తాము, ఇక ఈ పొద్దున్న నోటిఫికేషన్ జారీ చేస్తున్నా అని చెప్పి ఇట్లా చెప్పు కాస్తీవి. ఇక కాంట్రాక్ట్ వాళ్ళ కడుపు కొడితే ఎట్లుంటుంది, వాళ్ళు కూడా అవి కొట్టుకోయి అప్పుడు బాగానే కొట్లాడిది, ఇక వాళ్ళకు కూడా తీసేస్తే బాగుండదు కదా, రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేస్తామని చెప్పినాము, ఇక అది కూడా చేసే పారేస్తున్నాం. ఈ పొద్దు సందిగా మొత్తము ఇక రెగ్యులర్ ఇక కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకు రెగ్యులర్ చేస్తాం, అది కూడా ఇప్పుడే జారీ చేస్తున్నా అని చెప్పి నువ్వు ఇట్లా కూడా చెప్పుకొని వస్తావు కదా. కరెక్టే కానీ మరి అవి ఇవి లెక్క పెట్టినా కూడా లచ్చ దాటలేవు కదా సారు, మరి ఎట్లా అంటావు ఈ ముచ్చట అని చెప్పి చాలా మంది కూడా అంటున్నారు. మరి ఎందుకంటే 91,000 అంటే ఇంకా చాలా మందికి వస్తాయి కదా, 100,000 2 లక్షలు లేరు మరి ఇక్కడ ఖాళీగా ఉన్నోళ్ళు, చాలా మంది ఉన్నారు సారు, జర మా కూడా చూడు అని చెప్పి చాలా మంది కూడా అంటున్నారు. ఇక ఆ ముచ్చట పక్కకు పెట్టి ఇక ఎక్కడేం లేకపోతే ఉన్నదే దిక్క అని అంటారు కదా సామెత. ఇక ఆ ముచ్చట దృష్టిలో పెట్టుకొని అందరు కూడా పాలాభిషేకాలు ఇక సారుకు అయితే ఘోరంగా సాహో బాహుబలి రేంజ్ కన్నా మీదనే చేస్తున్నారు అనుకో రాదు. ఇక మొత్తం వాడెవ్వడు ఈడెవ్వడు తెలంగాణ కడ్డెవ్వడు జై కేసీఆర్ అని అనుకుంటా మొత్తం ఫోటో పెట్టి పాలాభిషేకాలు చేసుకుంటా దండలు వేసుకుంటా ఇక బరాతులు పెట్టుకుంటా డ్యాన్సులు వేసుకుంటా దుంకుకుంటా ఎన్నడు కప్పని వాళ్ళు పింక్ కాండవాలు కప్పుకొని దుంకుకుంటా ఘోరం చేస్తున్నాడు అనుకో రాదు. ఇక ఈ ముచ్చట మీద చూసి సంబరపడకుండి సారు ఎప్పుడే మాట్లాడతాడో సారికే తెలియదు, ఆ దేవునికి కూడా తెలియదు. ఇక మీరు ఇప్పుడే సంబరపడారంటే ముంగట ఆయన ఏముండదు, ముష్కిల్ చూడవలసి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. చూడు సారు పొదగాలన్నమాట పొదిమికుండది, పొదిమికి అన్నమాట పొదగాలన్నది. ఇక ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసిన అది అని చెప్పింది కరెక్టే, కానీ అవి ఇక మొత్తము అన్ని దిద్దుడు గిద్దుడు అయిపోయి వచ్చిందాకంటే ఎన్ని కథలు అవుతాయో ఏం పాడు అని చెప్పి ఇట్లా కూడా చాలా మంది అంటున్నారట. కానీ ఇక ఎన్నటికైతే ఏమున్నది పటు, 8 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ పొద్దు వచ్చింది సార్ నోట్లకేని, ఎన్నో కొన్ని చదువుకోండి అన్నలు మరి, కానీ అవి ఎప్పుడైతాయో ఏం పాడు. తెలంగాణ మోతెవరి పాలు కావాలా, మరి పాలు కావాలా సింపురస పాకిట్లని చింపి పర్ర పర్ర చింపురి పోయిరి. ఎందుకంటే ఇంతటి ఘన కీర్తి, ఇంతటి చరిత్ర, ఇంతటి చారిత్రాత్మక నిర్మాణం ఎవరైనా ఎత్తారు? అబ్బబ్బబ్బబ్బబ్బా అయిపోయాయి. ఇక పాలు నేల పాలు కానీ ఏమన్నా కానీ మీ మురిపాలు మాత్రం అట్నే గురిపోయిరు పోచెట్టు మీద, పోయిరు పాలు ఏమవుతుంది ఏం కాదు. దేశ్కి నేత కేసీఆర్, దేశ్కి నేత కేసీఆర్, తెలంగాణకి ఎవడు అడ్డే లేడు, అడ్డస్తే ఇక కథమే చూడు అని అనుకుంటా ఓ ఇక పోచేడి సారు ఉద్యోగ ప్రకటన జారీ చేసిండు కదా, ఆ ముచ్చడం మీద కొంచెం కాదు ఆడ ఈడా ఇక మొత్తం గల్లీ ఢిల్లీ అనుకుంటా ఏడ తేడా లేకుండా ఆడ. మరి ఇక కారు కార్యకర్తలే చేస్తున్నారా, ఉద్యోగులే ఇక చేస్తున్నారా, నిరుద్యోగులే చేస్తున్నారా, లేదంటే ఇక గల్లీ పోరగాళ్ళే చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారో అర్థం కాకుండా తేడా లేకుండా ఎక్కడో అక్కడ నిరసనలు తెలిపేటోళ్ళు ఆపేసి
చేసి ఇక మొత్తం ఇక సార్ ఫోటో తీసుకొచ్చి పాల ప్యాకెట్లు కొనుకొచ్చి మొత్తం సరా సల్లుడే పెట్టిండ్రు ఇక. ఇక మొత్తం బాంబులు గీమ్ములు పట్టుకొచ్చి కలర్ బాంబులు మీదికి ఎగిరేసుడు. ఇక జై కేసీఆర్ కేసీఆర్ కింగ్ దేశకి నేత అనుకుంటా మామూలు ఒకటు కాదనుకో. ఇక ఇంతకు మొదలేమో అదే చేతితోటి దిష్టి బొమ్మదాలుగా పెట్టే చేతులేమి ఇప్పుడు దండలేస్తున్నాయి. ఇక కాళ్ళతో కింద బొమ్మను దొక్కిన కాళ్ళేమో ఇప్పుడు నిలబడి శాస్త్రంగా మొత్తం ఇక పండుకొని నమస్కారాలు చేసినట్టే చేస్తున్నాయి చూడండి. ఇక ఉస్మానియా ముంగట కూడా ఆగం ధూమ్ధామ్ చేసిండ్రు. ఇక ఎట్లా ఓడిరో ఏం కథనో ఓ పారి వినిపిస్తాడు మా అన్న ఈనూరి ఎట్లున్నదో వినిపి అన్న. తెలంగాణలో పాలకు మస్తు గిరాకున్నది. ఇటు పోసేటి మీద పొరిలిచ్చి పోసిరు. ఇంకో పక్క నంది కూడా పాలు తాగుతున్నదిలా ఏడనుకుంటురు మావాడు చెప్తాడు కానీ మామూలుగా ఉండదు చూడురి. మూతికాడ గంటె పెట్టి గిన్నె శంశ పెట్టంగానే తాగుతూనే ఉంది. మరి అట్లా శంశ షడ్చే తాగుతుందా మరి లేకపోతే పైప్ పెడితే కూడా తాగుతుండొచ్చునా అనేది అనుమానం ఉన్నది. కానీ భక్త పుంగవులు మాత్రం మురిసి మురిపందం అవుతున్నారు. అబ్బా నంది పాలు తాగింది, అబ్బా నంది పాలు తాగిందని. ఇదివరకే సైంటిస్టులు అట్ట కాదు ఇట్టనుళ్ళు అని చెప్పినా కూడా మన కాడ ఇట్లాంటి వింతలే మహావింతలు అవుతాయి. ఇక చూడురు ఆ కథ ఎట్లున్నదో. రారీ ఇప్పుడు మీకు ఒక వింత వీడియో, విచిత్రమైన వీడియో, ఆశ్చర్యమైన వీడియో, మీరు కళ్ళు పెద్దగా చేసి చూసే వీడియో, నోరులు ఎలగబెట్టే వీడియో చూపించబోతున్నా చూడండి. అగో గంతగానం ఏమున్నదంటారా, ఇసోంటి వీడియో మీరు మునిపి ఎన్నడూ చూసి ఉండరు, ఇక ముందుగాల కూడా చూడరు. ఇక అందుకనే మోకం మీద ఉన్నది కాబట్టి ఇప్పుడే చూసుకోవాలి, దర్శనం చేసుకోవాలి అన్నట్టు. మీరు ఇప్పుడు ఎప్పుడన్నా మరి నంది పాలు తాగుడు చూసిండ్రా? చూసిండ్రా చెప్పండి. లేదు కదా. అగో జర్ర ఎటమటమైన కూడా మరి ఎద్దు పాలు తాగుడు అంటే జర్ర ఆశ్చర్యమైన కూడా గడ్డి తినేది పాలు తాగుండొచ్చాడు అన్న. మరి గంతగానం మీరు ఎందుకు ఇంతగానం ఇది చేస్తున్నారు అని అంటారా? కాదులా, మరి నేను అనేది జీవరాశి కనకచ్చిన విగ్రహము గదే అనమాట. ఎన్నో ఏళ్ల నుంచి శివాలయంలో ఉన్న ఒక నంది విగ్రహం దగ్గరికి భక్తులు అందరు వచ్చి ఇక శంశతో ఇట్లా పాలు వాడుతుంటే ఆయన అది విగ్రహం తాగుతున్నది. అగో ఇది ఎక్కడ విచిత్రము, ఏడ జరిగిందంటారా? కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరి గ్రామంలో జరిగింది ఇది. ఇక భక్తులు ఎప్పటిలోనే వచ్చి నందికి పాలు వాడుతుంటే ఇక ఆయన పాలు నంది తాగుతున్నది చూడు ఎట్లున్నది. ఓపారు ముచ్చట ఓపారు చూపి అన్న, ఎంట సీర అరుచుకుందాం. ఈ పక్కన కూడా వచ్చింది ఈ పక్కన ఉండేది. ఎట్లా ఎవరు ట్రై చేసినట్టు వల్ల తాగుతుంది అక్కడ కూడా దీని ఆలోచన ఎందుకు వచ్చింది చూసిండ్రా గద అన్నట్టు ముచ్చట. అరే అక్క నువ్వు చెప్పినట్టే నిజంగానే నంది విగ్రహం పాలు తాగుతున్నదేమో అంటారా? అవు మరి కరెక్టే. ఇక మరి రాయి బాగా ఎండకు దామారికి ఇట్లా అట్లా గుంజుకుంటున్నదో లేదంటే నిజంగానే దేవుడు వచ్చి కూర్చొని అట్లా తాగుతున్నాడో అని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఎక్కువ పబ్లిక్ అయితే శివుడే అట్లా తాగుతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి కళ్ళం కూడా కనబడుతున్నది కదా, గంత నమ్మకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాలల్లో బాగా చక్కర్లు కొట్టి చక్కెర పొక్కుతున్నది అనుకో రాదుర్రి. మరి మీరు కూడా చూడుర్రి, లేదంటే ఓపారు ఓయచ్చి మీరు కూడా పాలు వాడతామంటే అటు మోకారం వండి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరి గ్రామం అనమాట. ఇక ఇట్లున్నది కథ మొత్తం మీద. చూడుర్రి మీరు కూడా దర్శనం చేసుకోరు. మరి ఈ పక్కన కూడా వచ్చింది ఈ పక్కన ఉండేది ఎట్లా ఎవరు ట్రై చేసినట్టు వల్ల అక్కడ కూడా దీని ఆలోచన ఎందుకు వచ్చింది చలో గిట్లుండాలి చూడు. మహిళ అంటే మహిళా శక్తి అంటే ఒక్కతే ఏ పార్టీ జెండా లేదు ఇంకోళ్ళు అండలేదు. నాయకులు వచ్చినప్పుడు ఓట్లు ఏ తరీకలు అడిగిరో అట్లా పని చేసేదాకా మనం ఆగొద్దు. వాళ్ళు వాళ్ళతో పని చేయించుకోవాలి తప్ప వాళ్ళు రాగానే మురిసి ముప్పందం అయిపోయి సారు అని దండాలు పెట్టి మనమే సాగిలో పడితే సౌలతులు ఎట్లు వస్తాయి అని చెప్పి సరిపోని అడుగుతున్నది. అందరినీ చైతన్యవంతం చేస్తున్నది అక్క. ఇగో గిట్లుండాలి చూడు, సగటు ఓటరాలు కానీ సగటు పౌరులు కానీ అట్లుండకుండా రాగానే వాళ్ళకు లేచి నమస్తే సార్ అని కుర్చీలు ఇచ్చి మర్యాదలు చేస్తే హి హి అంటారు అవతల పడతారు. ఈ అక్కను ఫాలో అన్నీ తెలుస్తాయి.
అన్నలు, ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట చూపించబోయే ముచ్చట మీరు ఇంటిని చూస్తారు అంటే మీ కళ్ళు బయలు అమ్ముతాయి. చిచ్చి, మేము వీడెందుకు కూర్చున్నాము? ఏం కథ? వాళ్ళని చూసి నేర్చుకోవాలి, మనం స్ఫూర్తిని నింపుకోవాలి. మాకు అసలు ఏమర్థం అయితే లేదు, మేము కూడా ముంగడికి పోతాము అని చెప్పి ఆలోచన మీ లోపల కలిగితే బాగుండే. ఇది చూసినాక ఎందుకంటుర్రు? ఈ అక్కడ చూడండి రూపాయలు ఏమంటున్నదో. మనం ఎన్నొద్దులు ఇట్లుందాము, ఎన్నొద్దులు గుడిసెలు వేసుకొని ఉందాము చెప్పుండ్రి. వాళ్ళు వీళ్ళు నాయకులు వచ్చినప్పుడు అవి పాయకానం లేవు, నీళ్లు లేవు, నల్లలు లేవు అని చెప్పుడు బంద్ చేయండి. మనకు ఉండనీకి నీడ లేదు, నీడ కట్టియండి, బిల్డింగ్ కట్టియండి, ఒక బంగ్లా కట్టియండి అని చెప్పి చెప్పుండి. ఏమవుతున్నది మీకు? డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఎన్నొదులాయవాళ్ళు పొంకనాలు కొట్ట వాటి. ఇట్లానే ఉందామా? మనకు లేరా పిల్లలు వ్యాకలు? ఏందనుకుంటున్నారు వాళ్ళు? అసలు నా బిడ్డల కొడుకులకి ఇద్దరికి గుండెల రంధ్రాలు ఉన్నాయి, మా వాళ్ళకు పక్షవాతం వచ్చింది, అందరికి నేనే వేసుకొని చాదుకొని వస్తున్నా, నెలకు 5,000 రూపాయల రెంట్ కట్టుకుంటున్నా నేను కిరాయి, గింతుండి కూడా నేను ఇంత మాట్లాడుతున్నా, మీరు ఎందుకు ఇట్లా ముంగడికి వస్తలేరు అని చెప్పి ఆడోళ్ళను అందరిని అమ్మలక్కలను అందరిని ఒక్క దగ్గర చేసి ముంగడిక చెట్లా మాట్లాడింది అంతే. ఇక వాళ్ళ వాళ్ళే చెప్పట్లు కొట్టే కథ ఇది చూడుండ్రి. వెనకటికి సాకలేలమ్మా, అందరిని కూసనబెట్టి సమూహాన్ని, వాళ్ళకు గుండె ధైర్యాన్ని, మనోబలాన్ని నింపిన కథనే గుర్తొస్తున్నది అనుకో. రాదు ఏందంట, మల్లారెడ్డి కాలేజు, గిల్లారెడ్డి కాలేజీలు అంటే ఆడ కట్టిస్తేనే ఓకేనా? మరి ఇడ కూడా కట్టియమని చెప్పుండ్రి. మేము కూడా మల్లారెడ్డి కాలనీ అని చెప్పుకుంటామని చెప్పి మల్లారెడ్డి సార్ మీద కూడా వేసిర్రు. ఇట్లనే ఇక ఓ పారి నుర్రి ఏమన్నారు? మల్లారెడ్డి కాలేజీలు, మల్లారెడ్డి హాస్పిటల్ అవి ఇవ్వను అంటారు. ఇక్కడ ఒక కాలు చెప్పి మల్లారెడ్డి కాలేజీ పెట్టుకుంటాము. అది చెప్పుకోండి, ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయి, నీళ్లు లేవు, పాయకాన పోతే ఇట్లా అది ఇట్లా, ఇవి ఎందుకు ఇవి చెప్పుకోండి? మనము ఆడలు ఇచ్చే తీసుకున్నట్టే ఉంది. మనం ఆడలో మాట్లాడితేనే ఆడ ముంగటే మన వాళ్ళు వెళ్తారు. మనకి మనం ఆడలో మీద చేతులు ముట్టుకొని కూర్చున్న వరకనే వాళ్ళు ఆడనే ఉంటారు. వాళ్ళు లీడర్లు, ఏమన్నా మనకు ఆ ఉదయాన్నే లీడర్లు. మనలాగా వాళ్ళు వచ్చారు గుడిసెలు వేసుకొని, వాళ్ళు లీడర్లు అని చెప్పి వాళ్ళకి మాయ మాటలు చెప్పి తీసుకుపోయి జైల్లో పెట్టారు వాళ్ళని. వాళ్ళు ఇప్పుడు రావాలంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉంటే ఇంత కూర్చుంటుండే మనము? అదొకటి ఇదొకటి ఏదో ఒకటి చేస్తుండ్రి వాళ్ళు. వాళ్ళు పోలీసు వాళ్ళు గవర్నమెంట్ అది ఇదని అంటారు, కానీ అడ్డమైన కేసులు అన్ని పెట్టి వాళ్ళని లోపటేసారు. అది అక్రమంగా తీసుకున్నారు, గోధుమ రేపు కట్టించుకున్నారు. ముందు ఆ పొలం మీద చూపించాలి అది. ఈ అన్నల మీద ఎందుకు అన్నీ ఇన్నారు కదా గద అన్నట్టు కథ. పుల్ల పుల్ల కలిస్తేనే అగ్గి రాజుతుంది, రాజినాకనే భోగాన్ని మాడుతుంది అన్నట్టు. ఒకటి ఒకటి కాకుండా అందరు కలిసి సమూహమై ముంగడికి పోతేనే కథ అవుతుంది అని చెప్పుకుంటూ అక్క మంచిగా వివరించిన మాటలకు అందరి లోపల చైతన్యం వచ్చిందనే చెప్పాలి. ఇక మరి ప్రతి ఒక్క జాగాలో అన్యాయం జరుగుతున్న చోటల్లా ఇట్లనే అందరు కూడా అమలక లేకమైతే మన తెలంగాణ నిజంగానే వేరే లెవెల్ ఉంటుంది. ఇక మరి ఇట్లా చూసిరు కదా ఇప్పుడు వీడియో, అందరు కూడా మీ దగ్గర ఉన్నోళ్ళకి అందరికీ చైతన్యవంతం చేసే పని మీద వాడుండి, ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు ఇంటి దాకా వస్తారు. మరి ఆయమన్న మార్కెట్ ఎన్నో ఏళ్ళ సంధి, ఆడ ఎన్నో కుటుంబాలు ఆ మార్కెట్ నమ్ముకునే బతుకుతున్నాయి. కొత్తపేట మార్కెట్ ఎరికే కదా మీకు ఫ్రూట్ మార్కెట్. ఇక కొత్తపేట మార్కెట్ అంటే ఎంత ఫేమస్ ఉండే, ఎన్ని తరాల నుంచి నడుస్తుంది, ఎంత కథ ఉండే దాన్ని మరి ఏమిటి కట్టం వచ్చిందని లేపిరో లేపి గాడోటి గాడోటి చేస్తామన్నారు. ఆడోటి ఆడోటి చేస్తే మా బతుకులలో ఏం సారు అని చెప్పి ఇక గట్టిగా అరుచుకునేసరికి ఇటు తొలివేలు ఎఫెక్ట్ కూడా మొత్తానికైతే స్టే వచ్చినట్టున్నది. ఇక మరి ఆ కథ ఏందో ఇప్పుడు చూద్దాం. ఒక పని మామూలు చెప్తాడు. ఇళ్ళ జాగాలు గుంజుకున్నాడు పోయింది, చేసుకునేడు పంట జాగాలు గుంజుకున్నాడు పోయింది, ఇక లేకపోతే అరెస్ట్ చేయించుడు పోయింది, కిడ్నాపులు చేయించుడు పోయింది, ఇక అందరికీ కొట్టి అలా జైలు లేపించుడు పోయింది, ఎవరు అడిగితే వాళ్ళ నోర్లు మూపించుడు పోయింది. ఇక చూడండి ఇప్పుడు చేసుకొని బతికేటోళ్ళ మీద కూడా వాడడానికో రాదు పోసేటి సారు. ఇప్పుడిప్పుడే మంచిగా మందులు వాడదామని అనుకొని అనుకుంటాడు అట్లనే. ఇక మరి ఇదొకటి ముచ్చట తీసుకొని వచ్చి ముంగడ పెడతాడు ఏదన్నా ఒకటి, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అనుకుంటా. ఇక అవి అన్ని మనవికి ప్రభావితం అయ్యేటి అనులా, సందుల సడేమియా లేకుంటే బడేమియా, మై హోమ్ లీడర్ మేకు క్యా బోల్తేరే అన్నట్టు. ఇక చూడు ఎట్లా చేసిండో. ఇక కొత్తపేట కాడ ఉన్నది కదా ఫ్రూట్ మార్కెట్, చాలా ఫేమస్ అది. ఎన్నో ఏళ్ళ నుంచి ఆడ 10,000 కుటుంబాలు చేసుకొని బతుకుతున్నాయి పొట్టకోటికి పనులు అమ్ముకొని. ఇక దాని మీద కన్నేసి ఆయన ఏమన్నాడో ఏం పాడో ఏమున్నదో ఎక్కడ చేసిండో కానీ, ఇక మొత్తం మీద బుల్డేజర్లు గిల్డేజర్లు అన్ని వచ్చినాయి అయితే ఈ ఫ్రూట్ మార్కెట్ మొత్తం నేల మట్టమే చేసినాయి అనుకో. రాదు మొత్తం గూలనే కొట్టేసిండ్రు. ఎందుకు సారు అట్లా చేస్తున్నావు అంటే చెప్పేటి నాదులు ఒక్కడు కూడా లేడు, మేనేజర్లు లేరు, ఎవరు లేరు అనుకుంటా. మామూలుగా బాధపడతలేరు అక్కడ చేసుకొని బతికేట వాళ్ళు అయితే. ఓ పారి వీడియో చూడు రే సూపి అన్న. ఎక్స్క్లూసివ్ మండీ కా మెయిన్ షాట్ తో ఏ హై డబల్ ఎం జలాల్మియా అండ్ ఫ్యామిలీ
स्टार फ्रूट कंपनी, अमर भारत, బాటా సింగారం బొమ్మంటారు అదేమో టెంపరీ అంటారు అది అది దానికి కూడా గ్యారంటీ. చిన్నప్పటి నుంచి దగ్గర దగ్గర 30-38 సంవత్సరం అయింది. మనకు మార్కెట్ బంద్ అయింది సెప్టెంబర్ 20 నుంచి బంద్ అయింది. 5 మంత్స్ నుంచి వీళ్ళకి మనకు నోటీస్ ఇవ్వలే ఏం చెప్పలే. రాత్రి అది వచ్చి మొత్తం కూలగొట్టారు. మనకు ఏమి రెస్పాండ్ లేదు. ఫిబ్రవరి 20 తారీఖు నుంచి 5 నెలలైంది. మన పరిస్థితి ఎట్లా సార్? మనం కూలగొట్టారు మొత్తం మాల్ ఉండే మొత్తం, ఆపిల్స్ ఉండే మొత్తం, సరుకు మొత్తం అట్లనే మొత్తం. వాచ్మెన్లు అందరు వచ్చి గడ్డబార తీసుకొని మొత్తం ఇట్లా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ముంగడ మొత్తం షెడ్ మొత్తం అట్లనే ఉంది. నోటీస్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఎంత విలువ గల సరుకు ఉన్నది నీకు లోపల? 50 లక్షలు ఉంటాయి. యుద్ధం ఎట్లా జరుగుతాయి అట్లా చేస్తున్నారు. ఎట్లా ఇస్రాయల్ యుద్ధం జరుగుతున్నాయి అట్లా చేస్తున్నారు వాళ్ళు. అర్థమైంది. ఎంతమంది పనిచేసేది? నా దగ్గర 400 మంది పనిచేస్తారు. 400 మంది మీ కుటుంబం? 400 మంది మాకు గుమ్మస్తాలు, మాకు అమ్మాలీలు మొత్తం కలిసి 1000 మంది నా దగ్గర పనిచేస్తారు. 1000 మంది అంటే వాళ్ళ కుటుంబాలు అన్ని కలిసి 5000 మంది ఓన్లీ నీ దగ్గర నుంచి? మా దగ్గర నుంచి రైతు, రైతు ప్లస్ సరుకు కొనేటోడు. నీకు ఇక్కడ నుంచి బాటా సింగారం అమ్మంటున్నారు. బాటా సింగారం దగ్గర ఏమైనా సౌలతులు ఇచ్చి? సింగారం దగ్గర ఏం సౌలతు ఉన్నాయి? ఏం సౌలత లేదు కదా. ఎండ ఒకసారి పోను, ఒకసారి పోయి బాట చూడమని చూడును. ఏం లేదు అలా. స్వామి 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 యోగా చూసిరు కదా గద నటు ముచ్చట ఎట్లా కూలగొడుతున్నారు. చూసినరా ఎట్లున్నది మన బంగారు తెలంగాణలో బంగ్లాలు కూలగొట్టుడు ఆ కదా. ఇక చూడుండ్రి అప్పుడేమో అన్ని కోట్లు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి ఆడ కట్టిస్తా అని చెప్తే కడితీవి మరి అవి మూడొద్దులు అని ఉన్నాయా? ఇక చూడుండ్రి పనిమంతుడు వచ్చి పందిరేస్తే కుక్కతోక ఇక తలిగి పోయినట్టున్నది అన్నట్టే లేదు సామెత. ఇక మరి వాళ్ళు అట్లా అనుకుంటేనే గోసెల్లో పోసుకుంటున్నారు అనుకో రాదుర్రి. మొత్తం మీద ఇక బతికేటోళ్ళని అయితే చిందర వందర చేసిండు. ఇక మళ్ళీ ఏడ కట్టిస్తాడో ఏం పాడో కానీ మునుపున్న జాగాల ఇక మెదిలినట్టు మెదిలదు కాదు పానము. అందుకనే మస్తు కలగల అంటున్నది గోస పెడుతున్నారు అనుకో. ఇక ఎందుకు ఇట్లా చేసి పాడవుతున్నాడో ఏం పాడో కానీ సారు. ఇక వాళ్ళ కూడా జరిగిన న్యాయం జరిగేటట్టు చూసి ఇంత మొదలు ఉన్న దగ్గరనే దగ్గర పెట్టి సారు ఎందుకో ఏం పాడో ఇప్పుడు మర్ర పని లేక పాగలగాలం కావాలి మేము అన్నట్టు. ఇక వాళ్ళు ఒక్కొక్క ముఖాలు అట్లా పెడుతుంటే బిక్కు బిక్కుమని ఏం చేయలేక ఆగం ఆగంలు ఉన్నారనుకో రాజోరి మొత్తం మీద. చూస్తున్నారులా ఎట్లుంది తెలంగాణ రాజకీయ భాగవతం గంతే. ఇక వాళ్ళు చెప్తుంటారు మనం వినాలే. ఇక చూస్తూనే ఉండరు రేపు ఇదివరదాకా దుమ్ము దుమారం.